మధ్యప్రదేశ్లో ఒక భార్యాభర్తలు ఇద్దరూ కూడా చాలా అన్యూన్యంగా అలాగే చాలా కష్టపడి జీవిస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా 10th క్లాస్ చదవడంతో వాళ్ళకి ఉద్యోగాలు ఏమీ రాక సిమెంట్ పనిచేస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకు ఉన్న దాంట్లోనే పేదలకి ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉండేవారు. అయితే అకస్మాత్తుగా తన భర్త ఒకరోజు గుండెపోటుతో మరణిస్తాడు. అయితే భార్య తన వేదనంతా తట్టుకొని తన భర్త అవయవాలను అందరికీ కూడా దానం చేస్తుంది. తన భర్త అవయవాలతో ఏకంగా నలుగురిని కాపాడుతుంది, నలుగురు ప్రాణాలని నిలిపేలా చేస్తుంది. కాబట్టి ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎందుకంటే భర్త చనిపోయాడని చెప్పి ఆమె కురుంగిపోకుండా నలుగురికి వాళ్ళ ప్రాణాలను కాపాడేలాగా చేసింది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమెను గొప్పగా ప్రశంసిస్తున్నారు. అంతేకాదు, తను దాచుకున్న డబ్బులతో తన భర్త పేరు మీద అనాథాశ్రమాన్ని కూడా నడిపిస్తుంది. భర్త చనిపోయినా సరే ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేస్తుంది. కాబట్టి ఆమె గురించి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.